విజయనగరం జిల్లా సాళూరు మండల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ సురేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో నిర్వహించారు. మొత్తం 35 పోలియో బూతులు, 140 మంది సిబ్బందితో ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఉదయం 6:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే ఈ రోజు మొదటి రోజు కావున బూతుల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని, మిగతా 2 రోజులు గృహ సందర్శన ద్వారా నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే కోవిడ్ ఉన్న ఈ కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహిస్తూ మాస్కులు ధరిస్తూ, మా సిబ్బంది కూడా మాస్కులు ధరిస్తూ శానిటైజర్ చేస్తూ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. బూత్ వైజ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, రేపు వెళ్ళండి హౌస్ టు హౌస్. అయితే ఈరోజు 35 కేంద్రాల్లో మేము పల్స్ పోలియో వేయడానికి ఏర్పాటు అనేది చేశాము. మొత్తం 5,500 మంది 5 సంవత్సరాల పిల్లలకు అయితే ఈరోజు అది కార్యక్రమం అయితే రన్ అవుతుంది. సాయంత్రంకి మొత్తం కవరేజ్ అయ్యేలా ఈరోజు చూస్తాము. రేపు మంది రాగా మొత్తం 35 బూతులు, ప్రతి బూత్కి 4 టీం. కోవిడ్ ప్రస్తుతానికి ఈ పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే హైజీనిక్గా ఉండాలి. వేసేటప్పుడు తలలు కూడా జాగ్రత్తగా ఉండాలి, తీసుకొచ్చేటప్పుడు శుభ్రంగా తలలకి నీట్గా ఉంచాలి, వాళ్ళ హ్యాండ్స్ కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మాస్క్ అనేది లోపలికి వచ్చేటప్పుడు ప్రతి వీళ్ళు వేసుకోవాలి. తర్వాత వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.